దద్దరిన అశోక్ నగర్ మల్లే రోడ్ ఎక్కిన గ్రూప్ వన్ అభ్యర్థులు వందలాది మందిగా తరలివచ్చి నిరసన ప్రిలిమ్స్ పై కేసుల పరిష్కారం కాకుండా మెయిన్స్ ఎలా పెడతారని ప్రశ్న జీవో 29 సవరించాకనే పెట్టాలని డిమాండ్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు అరెస్ట్ చేసి తానాకు తరలింపు కేటిఆర్ సార్ మీ మద్దతు కావాలి సోషల్ మీడియాలో అభ్యర్థుల వేడుకలు నేను కలుస్తానని కేటిఆర్ హామీ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటున్న హరీష్ రావు అశోక్ నగర్ మరోసారి రణరంగంలో మారింది ఈ నెల 21 నుండి జరిగే గ్రూప్ 1 మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ గర్జించారు మీ స్వార్థానికి రాష్ట్రంపై అప్పుల ట్రిపుల్ ఆర్ మార్పుతో 20,000 కోట్ల భారం అలైన్మెంట్ మార్చకుంటే కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది డిజైన్ మారిస్తే రుణాల భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది మార్కెట్ విలువ ప్రకారం రైతులకు డబ్బు చెల్లించాలి బతుకమ్మ పండుగకు 2 చీరలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క చీరైనా ఇచ్చిండ చెరువుల నిండా నీళ్లుంటే 50% చేప పిల్లల హరీష్ రావు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కాంట్రాక్టర్ల లాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి 20,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తారా మీ లాభం కోసం 20,000 కోట్లు అప్పు చేస్తారా 6 గ్యారంటీలకు నిధులు లేవు కానీ రోడ్ల కోసం 20,000 కోట్లు ఖర్చు పెడతారా ఇదేనా మార్పు అంటే రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండినాయి చెరువుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి అయినా సగం చేప పిల్లలే సరఫరా చేయాలని ఆదేశించుడైంది రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం వల్ల రాష్ట్ర ప్రజలపై 20,000 కోట్ల భారం పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణ భాగం రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం కన్సల్టెన్సీ సంస్థ నివేదికకు వ్యతిరేకంగా అలైన్మెంట్ మార్చడంతో కేంద్రం నిధులు కేటాయించదని రాష్ట్ర నిధులతోనే పనులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఇందుకు 20 కోట్ల అదనంగా ఖర్చు అవుతాయని నిధులు అప్పు తెచ్చి పెడితే భారమంతా ప్రజలపైన పడుతుందని చెప్పారు తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు ఇక వసూళ్ల కోసమే హైదరాబాద్ మూసీ బాధితులకు రక్షణగా బీఆర్ఎస్ కేటీఆర్ కూల్చివేతలతో విధ్వంసం సృష్టిస్తారా బిల్డర్ల వ్యాపారుల బ్లాక్మెయిల్కే హైదరా రియల్ ఎస్టేట్ను దివాలా తీయించారు సుందరీకరణకు 1.5 లక్షల కోట్లు ఎందుకు రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టిండ్రా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దివాలా కోరు మాటలతో అప్పు కూడా పుట్టడం లేదు దేశ రక్షణపై రేవంత్కు అకస్మితంగా ప్రేమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైల్ మూసీ బాధిత ప్రజలకు భారత రాష్ట్ర సమితి పార్టీ రక్షణ కవచంలా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు పేదలకు ఎవరు లేరని ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూచివేతలతో విధ్వంసం సృష్టించాలని చూస్తుందని విమర్శించారు మూసీ హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాల్లో త్వరలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటిస్తుందని అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తామని చెప్పారు వసూల కోసమే హైడ్రాను వాడుకుంటున్నారని బిల్డర్లు వ్యాపారులు డబ్బున్న వారిని బెదిరించేందుకే దాన్ని ఉపయోగిస్తున్నారని హైడ్రా మూసి భయాందోళనలతో రియల్ ఎస్టేట్ రంగం దివాలా తీసిందని దుయ్యపట్టారు మూసి ప్రాజెక్టు అంశంపై హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి తెలంగాణ భవన్లో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు దాదాపుగా 2 గంటల సమావేశం అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు అంటూ ఒక చూడొచ్చు 15,000కి పైగా సర్జరీలు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ అరుదైన రికార్డ్ హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నది దశాబ్ద కాలంలో 1000కి పైగా కిడ్నీ మార్పిడిలను నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది ఒకప్పుడు నిరుపేద రోగులకు అందరి ద్రాక్షగా ఉన్న అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను
కేసీఆర్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు అనూహ్యంగా పెరిగాయి. కేటీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది నిరుపేద రోగులకు పునర్జన్మ ప్రసాదించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాలనలో 971 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్లు నిమ్స్ యూరాలజీ విభాగం వెల్లడించింది. దేశ చరిత్రలోనే ప్రభుత్వ వైద్య రంగంలో ఎక్కడా లేని విధంగా ఒకే సెంటర్లో ఇంత పెద్ద సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం ఇదే రికార్డ్ అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. 2024 జనవరి నుండి అక్టోబర్ 10 వరకు అంటే దాదాపు 10 నెలల కాలంలోనే 101 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేసినట్టు ఇక్కడ వార్తలను చూడవచ్చు. కడియం శ్రీహరిపై కాంగ్రెస్ క్యాడర్ ఫైర్. స్టేషన్ గన్పూర్లో వలస నేతపై అసలు కాంగ్రెస్ ఆగ్రహం. శ్రీహరికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తారోకు దిష్టిబొమ్మ దానానికి యత్నం. అడ్డుకున్న పోలీసులు ఇంద్రమ్మ కమిటీల ఎంపికపై బగ్గుమన్న పాత క్యాడర్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైఖరిపై పాత కాంగ్రెస్ క్యాడర్ బగ్గుమన్నది. ఇందిరమ్మ కమిటీల ఎంపికపై అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. తొలి నుంచి పాత కొత్త కాంగ్రెస్ క్యాడర్ నడుమ పొడు పెని విభేదాలు బుధవారం ఒక్కసారి రోడెక్కాయి. ఊరూరా ఇందిరమ్మ కమిటీల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ధర్మసాగర్ మండలం కేంద్రంగా ఏకైక పాత కాంగ్రెస్ క్యాడర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఓటుకు నోటు విచారణకు సీఎం రేవంత్ గైర్హాజరు. నిరసన వ్యక్తం చేసిన ముత్తయ్య వచ్చే నెల 14 విచారణకు వాయిదా. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 3వ నిందితుడు రుద్రశివకుమార్ ఉదయసింహ బుధవారం ఈడీ కోర్టుకు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న బిషప్ హార్సీ సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి గైరాజుపై మత్తయ్య నిరసన వ్యక్తం చేస్తూ కోర్టు ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. 2021 నుండి ఈ కేసు పురోగతి సాధించకపోవడంతో విచారం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సహకరించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు దృష్టిలో అందరు సమానమేనని పేర్కొంటూ రేవంత్ను విచారణకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు రంగంలో దిగి ముత్తయ్యను అక్కడి నుండి పంపేశారు. కాగా ఈడీ కోర్టు జడ్జ్ సురేష్ సెలవుపై ఉండడంతో ఈ కేసు విచారణ వచ్చే నెల 14 వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో రేవంత్కు జైలు ఖాయం, అందుకే విచారణకు హాజరవ్వడం లేడు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని, ఈ దశలో సీఎం పదవి ఆయన వెంట రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వైఎస్ సతీష్ రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. సీఎం ఢిల్లీ పర్యటన రద్దు. సీఎం ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురువారం జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. దీంతో సీఎం తన టూర్ను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి ఒకరోజు ముందుగానే ఢిల్లీ వెళ్లాల్సి అధిష్టాన పెద్దలను కలుస్తారనే ప్రచారం జరిగింది. ఈ భేటీలోనే మంత్రివర్గ విస్తరణ అంశం సైతం కొలిక్కి వస్తుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరీగా జరిగింది. ఐఏఎస్లకు హైకోర్టులోనూ దక్కని ఊరట. సొంత రాష్ట్రంలో విధుల్లో చేరాలన్న ధర్మాసనం, ఐదుగురు ఐఏఎస్ల రిలీవ్, వారి బాధ్యతలను ఇతరులకు, జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇలం భర్తీకి పూర్తి అదనపు బాధ్యతలు. ఏపీ నుండి తెలంగాణలో రిపోర్ట్ చేసిన 2 ఐఏఎస్లు సొంత క్యాడర్కు వెళ్లాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు వెళ్లిన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం
ఏఐఎస్ అధికారంలో వారి కేటాయించిన రాష్ట్రాలు చేరాల్సిందేనని చేర్చి చెప్పింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏమాత్రం ఆస్కారం లేదని చెప్పేసింది. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులకు కేటాయింపు పరిపాలనాపరమైన నిర్ణయమని, ఆ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సైతం పలు తీర్పులు వెలువరించిందని గుర్తు చేసింది. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకుండా కేంద్రం ఈ నెల 9న గత కేటాయింపులను ఖరారు చేసిందని, ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణలో పనిచేస్తున్న 4 ఐఏఎస్లు, ఏపీలో పనిచేస్తున్న 3 ఐఏఎస్లు వేర్వేరుగా దాఖలు చేసిన ఈ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఐఏఎస్ అధికారులను ప్రస్తుతం వారున్న స్థానంలో కొనసాగించాలని కోరుతూ 2 రాష్ట్రాల కేంద్రాలకు లేఖలు రాశామని, 15 రోజుల పాటు కేంద్రం ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. అయితే ఈసారి మరింత చలి, అక్టోబర్ నవంబర్ మధ్యలో లానినా శీతాకాలంలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు, హైదరాబాద్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం అంటున్న ఐఎండి. అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలో ఏర్పడే లానివా పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో శీతలకర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఓవైపు వర్షాకాలం ముగిసిన వాయుగుండం ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, మరో వారంలో ఈ వానలు తగ్గుతాయి. కాగా ఈ ఏడాది శీతాకాలంలో హైదరాబాద్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండి హెచ్చరించింది. 2024 జనవరిలోనే హైదరాబాద్ సిటీలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ జీవో జారీ. జీవోలో పేర్కొనని మరో 27 మున్సిపాలిటీల్లోనూ హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు మా పరిధే. హైడ్రా కమిషన్ రంగనాథ్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రాసెట్ ఏజెన్సీకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ బాడీలు, పబ్లిక్ స్థలాలు, పార్కులు తదితర ప్రభుత్వ జిహెచ్ఎంసీ ఆస్తుల ఆక్రమణకు గురి కాకుండా రక్షించడానికి హైడ్రాకు అధికారం కల్పించింది. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పిస్తూ జిహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 374 బిని హైడ్రా అధికారులు చేస్తూ ఇటీవల గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ను పొడిగింపుగా ఈ గెజిట్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆస్తుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసీలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, వాటి వివరాలు సేకరించడంతో పాటు ఇరిగేషన్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు వివరాలను సేకరిస్తున్నది. ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ హెచ్ఎండిఏ వద్ద ఉన్న లెక్కల్లో తేడాలు ఉండటంతో సర్వే ఆఫ్ ఇండియా నుండి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న చెరువుల, కుంటల వివరాలు తెప్పించుకుంటున్నది. జీవోపై కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ హైదరాకు విశేష అధికారులు వచ్చాయని, ఇకపై ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేతకు నోటీసులు ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా అనధికార భవనాలను సీజ్ చేసే అధికారం కూడా హైదరాకు ఉందని చెప్పారు. మూసికి మరణ శాసనమే. రాడార్ కేంద్రంతో ఆదిలోనే నది అంతం. అంతరించిపోతున్న జీవజాతులు, పర్యావరణవేత్తల సూచనలతో వెనక్కి తగ్గిన బీఆర్ఎస్ ప్రభుత్వం. దామగుండం అడవుల్లో ఏర్పాటు చేసిన విఎల్ఎఫ్ రాడార్ కేంద్రంలో మూసీనది ప్రమాదంలో పడనున్నది. రాడార్ కేంద్రం మూసీనదికి మరణ శాసనంగా మారుతుందని, ఆదిలోనే ఆ నది అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోసి నది జన్మస్థానం వికారాబాద్ లోని అనంతగిరి. అక్కడ ఆ నదికి రెండు వైపులా అడవులుంటాయి. ఒకవైపు దామగుండం, మరోవైపు అనంతగిరి అడవులుంటాయి. వాటిలోని నీటి ఊరలో చిన్న చిన్న నీటి పాయల సమూహంతోనే నది మూసి రూపాంతరం చెందుతుంది. రాడార్ కేంద్రం ఏర్పాటుతో అక్కడి నీటి ఊటలు మాయమవుతాయని, భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోతాయని, ఫలితంగా మూసికి నీళ్లు రాక ఆ నది మరుగడే ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దామగుండ అడవులో రాడార్ కేంద్రం ఏర్పాటుకు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వమే భూమినిచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అప్పట్లో భూములు కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం జీరో జారీ చేసినప్పటికీ రాడార్ కేంద్రం వల్ల నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు చెప్పడంతో 15 ఏళ్ల పాటు ఆ భూములను అప్పగించకుండా పెండింగ్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసినప్పటికీ ఆ భూములను అప్పగించే ప్రసక్తే లేదని కేసీఆర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిర్మాణ రంగం సత్యనాష్ అనుమతులున్న భూములను కూల్స్తున్నారు. హైడ్రాతో నిద్రకరమైంది, పెట్టుబడులు వస్తలేవు. 30 ఏళ్లలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు తప్పవు. మంత్రుల వద్ద రియల్ నెట్ ప్రతినిధుల ఆవేదనలు. రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్యనాశ అయింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్రా పేరుతో కూలగొట్టారు. ఒకప్పుడు లేక్ ఫ్రంట్ ప్రాజెక్టులకు డిమాండ్ ఉండేది. లేక్ ఫ్రంట్ ప్రాజెక్టులకు గతంలో అడ్వాన్సులు ఇచ్చిన వారు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. రేవంత్ తెచ్చిన అప్పు 80,500 కోట్లు. 10 నెలల్లోనే రికార్డు స్థాయిలో రుణాలు. అప్పు తప్పు అన్నోళ్ళని దేనితో కొట్టాలి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కిన నాటి నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు 80,500 కోట్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాడు అప్పు తప్పు అన్నోళ్ళు ఇప్పుడు దేనితో కొట్టాలి అని నిలదీశారు. ఎన్నికల హామీలేవీ తీర్చలేదు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? 80,000 కోట్ల ధనం ఎవరి జోబులోకి వెళ్ళినట్లు అని ప్రశ్నించారు. బడ కాంట్రాక్టర్లకు బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా? కమిషన్ల కోసం కకృతి పడే అప్పులు తెస్తున్నారా? అప్పు శుద్ధ తప్పు అని ప్రచారంలో ఉదరగొట్టి అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటం ఏంటి అని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకొని ప్రాజెక్టులు కట్టామని, ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు పెంచామని, దశాబ్దాల ప్రజల కష్టాలు తీర్చామని వెల్లడించారు. కానీ ముఖ్యమంత్రి తెస్తున్న అప్పులు అడ్రస్ ఎక్కడా అని నిలదీశారు. రాష్ట్ర సంపదను సృష్టించడానికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమని, రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదమని కేటీఆర్ హెచ్చరించారు. కనకపు సింహాసనమున కూర్చున్నాక కనకం హామీని మర్చిపోయినావా? బంగారు గనుల్లో తవ్వకాలు ఆగిపోయినాయా? గోల్డ్ షాపులో స్టాక్ అయిపోయిందా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎప్పుడిస్తారు? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. కనకపు సింహాసనమున కూర్చున్నాక కనకం హామీని మర్చిపోయినావా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. లక్షలాదిగా లగ్గాలు జరిగే సీజన్ మళ్ళీ వచ్చింది. ఈసారి కూడా తులం బంగారం తూచేనా అని ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. శుభముహూర్తాలతో పెళ్లి సందడి మొదలైంది. కళ్యాణమస్తు కానుక అమలు సుముహూర్తం దొరకట్లేదా అంటూ బుధవారం ఎక్స్వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తులం బంగారం హామీని గురించి ప్రస్తావిస్తూ ప్రతిగాముల పసిడి ఆశ చూపి ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నావు, ఆడిన మాట తప్పి పచ్చని పందిలు సాక్షిగా పచ్చిదగా చేస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంకబిందలు దొరకలేదన్న నైరాశ్యంతో నవవధువులకు ఇవ్వాల్సిన పుత్తడిని ఎగ్గొట్టడం భావ్యమా అంటూ ప్రశ్నించారు. పేదింటి పెళ్లి కూతుర్లకు టనుల కొద్దీ గోల్డ్ బాకీ పడ్డావు. ఒలింపిక్స్లో మోసాల పోటీ పెడితే నీకు గోల్డ్ మెడల్ గ్యారంటీ. గట్టి మేళాలు మోగుతున్నాయి, వట్టి మాటలు ఇంకెన్నాళ్ళు? గోల్డ్ స్టాపుల్లో స్టాక్ లేదా? బంగార గన్ను తవ్వకాలు
ఆగిపోయినాయా అంటూ దెప్పొడిచారు. వాగ్దానం చేసి వంచడం మంచిది కాదని ఆడబిడ్డలు బాధపడితే అరిష్టమని ఈ సీజన్లోనైనా తులం బంగారం పథకాన్ని ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. చేతికొచ్చిన పత్తిని కొనేటప్పుడు ప్రారంభమైన దిగుబడులు కొనుగోలు లేక ఇళ్లలోని నిల్వలు తెరుచుకొని సిఐఐ కేంద్రాలు. తెలంగాణది తెల్ల బంగారమే, అయినా గుజరాత్ పత్తికే మద్దతు. రాష్ట్రంలోనూ అదే మద్దతు ధర ఇవ్వాలి. పడిపోయిన పత్తి ధర పట్టింపు లేని ప్రభుత్వం, సిసిఐ కొనుగోలు కేంద్రం ఒకటి లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎందుకు? మాజీ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి. తాగితే రోగాల పాలు. ఎసిడిక్ యాసిడ్ గ్లూకోజ్ వనస్పతులతో తయారీ. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల జిల్లాల్లో విక్రయం. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా లోగోలు వేసి మరీ అమ్మకం. పాలు తెల్లగా ఉన్నాయి, చిక్కగా ఉన్నాయి. ప్యాకెట్ అంతకన్నా అందంగా ఉంది పైపెచ్చు. దానిపై స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా లోగోలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరకే ఇస్తున్నారు. ఈ కారణాలు చాలావా వినియోగదారులు ఆకర్షితులై కొనుగోలు చేయడానికి? ఈ బలహీనతలనే కొందరు స్వార్థపరులు సొమ్ము చేసుకుంటున్నారు. రసాయనాలు, ఇతర పదార్థాలతో నకిలీ పాలు తయారు చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ పాలు పసిబిడ్డలు కూడా తాగుతారని తెలిసి విక్రయిస్తూ పాపాలకు ఒడిగడుతున్నారు. హైదరాబాద్ శివారులోని మేడిపల్లి ఫిర్జాజిగూడ ఎస్ఓటి పోలీసులు తాజాగా ఓ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించడంతో ఎంతో కాలంగా గుట్టుగా సాగుతున్న నకిలీ భాగత్వం బయటపడింది. వాసన కొంచెం పాలపొడి వాడి దానికి ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్ ద్రవణం, చిరోటి రవ్వ, పామాయిల్, వనస్పతి వంటి పదార్థాలు కలిపి రోజుకు 5,000 లీటర్ల నకిలీ పాలు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలడం ఆందోళనకరణ పరిణామం. గజేంద్ర సింగ్ అనే వ్యాపారి కోహినూర్ శ్రీకృష్ణ బ్రాండ్ పేరిట బేగం బజార్ కేంద్రంగా నగరంలోని పలు హోటళ్లకు, టీ స్టాళ్లకు, రెస్టారెంట్లకు ఈ పాల ప్యాకెట్లు అనుబంధ ఉత్పత్తులైన వెన్నె, పెరుగు, ఐస్ క్రీం వంటివి విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న దర్యాప్తు అధికారులు అవాక్కయ్యారు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. రైతులకు, ఉద్యోగులకు తీపి కబురు. శనగలు సహా 6 పంటల మద్దతు ధర పెంపు. ఉద్యోగులకు డిఏడిఆర్ అదనంగా 3%. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం. దీపావళి పండుగ ముంగిట ప్రధాని మోడీ సర్కార్ కర్షకులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 6 రబీ పంట మద్దతు ధరను పెంచింది. దీనిలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పండించే శనగల ధర క్వింటాలు 210 మేర పెరిగినది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారులకు అదనంగా 3% డిఏఆర్డిఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. జల సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలు. పలు దేశాల జీడిపిలో 8 నుండి 15% నష్టం వాటిల్లే ప్రమాదం. నీటి యాజమాన్యం సమర్థంగా లేకపోవడమే కారణం. అంతర్జాతీయ కమిషన్ అధ్యయనంలో వెల్లడి. నీటికి ధర నిర్ణయిస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది అని సూచన. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న, మున్ముందు ఎదుర్కోబోతున్న జల సంక్షోభం పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కల్లోలం సృష్టించిందా, ఆహారోత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనుందా అంటే అవునని అంటుంది. ఆర్థిక పర్యావరణవేత్తలతో కూడిన బృందం చేసిన అధ్యయనం నీటి సంక్షోభం కారణంగా 2050 నాటికి స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రపంచంలో సరాసరిన 8% నష్టం వాటిల్లుతుందని, తక్కువ ఆదాయం గల దేశాల్లో నష్టం సరాసరిన 15% ఉంటుందని ఆ అధ్యయనం అంచనా వేసింది. భారీ ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాలపైన ఈ ప్రభావం గణనీయంగానే ఉంటుందని, 50%కి పైగా ఆహారోత్పత్తులు ప్రమాదంలో పడనుందని తేల్చింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక తెలంగాణలో చిప్ తయారీ ప్లాన్ను ఏర్పాటు చేయండి. కేంద్రానికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వినతి. తెలంగాణలో చిప్ల తయారీకి ఉద్దేశించిన సెమీకండక్టర్ అడ్వాన్స్డ్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్మాగారాలను
ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఇక్కడ జరిగిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024లో తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొన్న శ్రీధర్ మాట్లాడుతూ 100 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, 1 కోటి విద్యుత్ వాహనాలు, 2000 కోట్ల ఐఓటీ పరికరాల తయారీ దిశగా భారత్ అడుగులేస్తుందని, ఈ తరుణంలో సెమీ కండక్టర్ల డిమాండ్ ఆకాశాన్ని అంటే అవకాశం ఉందని, ఈ డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని, చిప్ల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎన్విడియా, క్వాల్కామ్, బ్రాడ్కామ్లతో పాటు గతిశీల అంకురాలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా 3.5 లక్షల మంది ఏఐ సెమీ కండక్టర్ నిపుణులున్న రాష్ట్రంలో అడ్వాన్స్డ్ ప్యాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఇండియా నిర్దేశించుకున్న 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని తెలంగాణ కూడా 1 ట్రిలియన్ డాలర్ సమకూర్చగలుగుతుంది అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు. కళాశాలలు బంద్ చేస్తున్నా పట్టించుకోరా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలు బంద్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా, వెంటనే యజమానులతో చర్చలు జరపాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనేక పథకాలకు, కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని, పేద పిల్లలకు బోధన రుసుములు, మెస్ బిల్లులు, స్కాలర్షిప్లు చెల్లించడానికి మాత్రం బడ్జెట్ లేదా అని ప్రశ్నించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్గా బాలకృష్ణారెడ్డి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన చైర్మన్గా ఆచార్య వి బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్గా ఆచార్య ఆర్ లింబాద్రి కొనసాగుతుండగా ఆయన స్థానంలో నల్సార్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం మహేంద్రవర్సిటీ లా స్కూల్ డిఎగా వ్యవహరిస్తున్న బాలకృష్ణారెడ్డిని ప్రభుత్వం తాజాగా నియమించింది. విద్యా మండలి వైస్ చైర్మన్గా ఉన్న వెంకటరమణారెడ్డి స్థానంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర విభాగం నుండి ఇటీవలే ప్రథమ విరమణ పొందిన ఆచార్య ఇటిక్యాల పురుషోత్తమ్ను నూతనంగా నియమించారు. పదేళ్లలో 1000 కిడ్నీల మార్పు. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద ఉచితంగానే నిమ్స్ ఆసుపత్రి వైద్యుల ఘనత. త్వరలో 3500 మంది లైన్మెన్ పోస్టుల భర్తీ. టీజీ ఎస్పీడీసీఎల్లో 50 దాకా ఏఈ పోస్టులు, ఈ నెలలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు. విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి డిస్కమ్ రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కలిపి 3500 వరకు జేఎల్ఎం ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్ఎల్బిసి పనులకు పూర్తికి 4637 కోట్లు. నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బారాసాయంలోని చెక్ డ్యాంలపై విచారణ చేయాలని ఆదేశం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులకు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఫ్లోరైడ్ ప్రభావిత 4 జిల్లాలకు మేలు చేసే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 4637 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రకటించారు. ప్రస్తుతం గ్రావిటీ ద్వారా నడుస్తున్న టన్నెల్ పూర్తయితే లిఫ్టింగ్ ఖర్చులు తప్పి ఏటా 200 కోట్ల మేర ఆదా అవుతుందని దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి జలసౌదలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. రైతులను బాధితులుగా మార్చొద్దు ఈటల. ఇప్పుడున్న ఓఆర్ఆర్కు 40 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్ను నిర్మిస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్, భువనగిరి, చోటుపల్ ప్రాంతాల్లోనూ అంతే దూరంలో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ రూపొందించాలని
भाजपा एंपी ईटल राजेंदर राष्ट्र प्रभुत्वाने डिमांड चेसारु का ఐదేళ్లలో 20,000 మెగావాట్లు హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం బట్టి వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో అదనంగా 20,000 మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రానికి తెలిపామని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ కళ్యాణ్ నగర్లో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ విద్యుత్ నియంత్రణ భవన్ పేరుతో నైట్ జీరో ఎనర్జీ విధానం నిర్మించిన ఈ భవనం ఆదర్శం. ఇకపై ప్రభుత్వ శాఖలు నిర్మించే కొత్త భవనాల కోసం దీనిని పరిశీలించాలని ప్రజలపై ఆర్థిక భారం పడకుండా విద్యుత్ నియంత్రణ మండలి పనిచేస్తుంది. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో ఏర్పడే గరిష్ట విద్యుత్ డిమాండ్ను అందుకునేలా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక వర్గీకరణ చేపట్టకుండా కొలువులు ఎలా భర్తీ చేస్తారు? మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు నమ్మకద్రోహం చేస్తుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత మాదిక అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తామని అసెంబ్లీ సాక్షిగా నమ్మం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేపట్టకుండా ఉపాధ్యాయుల కొలువు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. నిండు శాసనసభలో ప్రకటించిన మాటలకే విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విజయం సాధించిన ఆ ఫలాలు తమకు అందకుండా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ 14 నవంబర్ వాయిదా. ఓటుకు నోటు ఘటనకు సంబంధించిన ఈడీ కేసును నాంపల్లి కోర్టు 14 నవంబర్ వాయిదా వేసింది. బుధవారం ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి అందుబాటులోకి లేకపోవడంతో వాయిదా పడింది. బుధవారం జరిగే విచారణకు సీఎం రేవంత్ హాజరవ్వాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను సీఎం రేవంత్ హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ఇందులో A4గా ఉన్న మత్తయ్య కోర్టు బయట నిరసన తెలిపారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. భాజపా తొలి క్రియాశీల సభ్యుడిగా మోడీ. భాజపా తొలి క్రియాశీలక సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ఆ పార్టీ బుధవారం చేపట్టిన సక్రియ సదాసత్య అభియాన్ కార్యక్రమాన్ని ఆరంభించిన మోదీ మొదటి క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. భాజపా అధ్యక్షతన జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మండలి కమిటీ ఆ పై స్థాయిలో పోటీ పడేందుకు క్రియాశీలక సభ్యులకే అవకాశం ఉంటుంది అంటూ వార్తను చూడొచ్చు. సరిహద్దుల్లో ఉగ్రవాదం అంటే సత్సంబంధాలేలా. ఎస్సీఓ సదస్సులో పాక్కు పరోక్షంగా భారత్ చురుకులు. జమ్మూకాశ్మీర్ సీఎంగా ఉమర్ అబ్దుల్లా ప్రమాణం. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకాశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు. బుధవారం శ్రీనగర్లోని షేర్ ఏ కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరో 5 మంత్రులతోనూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. ఇందులో ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి కూడా ఉన్నారు. ఎన్నికల్లో ఎన్సీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరలేదు. ప్రస్తుతానికి బయట నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్పై దాడికి అంతా సిద్ధం. నెతన్యాహూ IDF పూర్తిస్థాయి నివేదిక. ఇరాన్ తమపై చేసిన బ్యాలిస్టిక్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. చివరి క్షణంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఇరాన్లో ఏ లక్ష్యాలను ధ్వంసం చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు లక్ష్యాల జాబితాను ఇజ్రాయెల్ సైన్యం ప్రధాని నెతన్యాహుకు రక్షణ మంత్రి యోవ్ గలాంట్ సమర్పించినట్టు ఛానల్ 12 న్యూస్ పేర్కొంది.